నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కాల్ చేయండి శ్రీ గురువు నమహ మహాగనాధపతి నమహ ములుగు డాట్ కాం ప్రెషోకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభదిది గంటల పంచాంగం ప్రామాణిక శుభదిది పెద్ద పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు తెలియజేయడానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి వరవి ఏంటంటే ఈ జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు శని వృషిక రాశి నుంచి ధరస రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ రోజు అమావాస్య కూడా అయింది కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పని చెప్పడం జరిగింది అదేవిధంగా మీనరాశి వారికి కూడాను దశమ స్థానంలో శని ఉండటం వల్ల దశమ కేంద్రంలో శని సంచరించడం వల్ల చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది లభిస్తుంది దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఎక్కడో ఉద్యోగం చేస్తూ మానసికంగా శారీరకంగా ఒత్తిడి పడ్డా మీరు పడ్డటువంటి కష్టానికి ఏమాత్రం గుర్తింపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా అద్భుతంగా ఉంది అంటే పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి లాభాలు బాగుంటాయి విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగుంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మునిపడతాయి ఇలా మీరు కష్టపడ్డ కొద్ది కూడాను ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అందుకని ఏమాత్రం శోభరితరానికి తావు లేకుండా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో మీరు నడుచుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే ఆ శనేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి దాదాపుగా ఏడున్నర సంవత్సరం పాటు మీకు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏడున్నర సంవత్సరాలంటే ఆషామాషి కాదు చాలా పెద్ద సమయం ఈ సమయంలో మీరు అనేక రకాల కార్యక్రమాలు చేసుకొని లైఫ్లో తిరిగి చూడకుండా మీరు సెటిల్ అయిపోవచ్చు కనుక పక్క విషయాలు మానేసి అనవసరమైన విషయాలు మానేసి మీరు వృత్తి ఉద్యోగాల పట్ల కానీ పోటీ పరీక్షల పట్ల కానీ దృష్టి సారించి మీ జీవితాశయాన్ని సాధించుకోవడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఆ శనేశ్వర స్వామి వారి కృపాకటాక్ష ధోరణ వల్ల మీరు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం చెప్పుదగిన స్థాయిలో అద్భుతమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు అదేవిధంగా ఈ శ్రేష్ఠుడు వల్ల మరింత అనుగ్రహము మరింత అనుకూలమైన పరిస్థితులు రావడం కోసం అఘోర హోమం చేయించడం అనేది మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన అంటే కలిసి వస్తున్నటువంటి కాలాన్ని మరింత కలుసుబాటుగా చేసుకోవడానికి చేయవలసినటువంటి పని అనమాట పెద్దలు సామె చెప్తారు వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని ఆ విధంగా మీకు ప్రతి విషయంలో కూడాను ఎక్కడ మీ శ్రమ అనేది వృధా పోకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట కూడాను మీరు పడ్డటువంటి కష్టానికి ఆలోచనకి ఖచ్చితంగా తగినటువంటి ప్రతిఫలం రెట్టింపు లభిస్తుందటంలో ఏమాత్రం సందేహం లేరు మీనరాశివారు ఈ సంవత్సరం చాలా ఉల్లాసంగా కాలాన్ని గడపచ్చు ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి రుణాలు తీర్చివేస్తారు ఆర్థికపరమైన విషయాలు విద్యా సంబంధ విషయాలు బాగుంటాయి కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రత్యాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవ లేకుండా అన్యోన్యంగా ఉండేట్టయితే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి పరిస్థితి వరకు కూడాను రానియకుండా ఏదైనా చిన్న విభేదాలు వచ్చినా ఎవరో కూడా సర్దుకుపోవటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన ఇది అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలోనే అయినా సూచన చేయాలి కాబట్టి ఆ విధంగా సూచన మీకు చేయటం అనేది జరిగింది అదేవిధంగా నూతన వ్యాపారాలకు సంబంధించిన విషయాలు భాగస్వాములకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఫలిస్తాయి పొదుపు చేయాలనుకునే మీ కోరిక ఏమాత్రం నెరవేరదు మీరు ఒక వెయ్యి రూపాయలు పోగేస్తే రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చి పడుతుంది దానికోసం మీరు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం ఏంటంటే మేషరాశి వశాత్తు కన్యారాశిలో రాశిలో అంటే షష్టమంలో గురువు ఉన్నాడు ఎంతైనా డబ్బులు వస్తాయి కానీ లేవు అనేటువంటి మాట ఉండదు ఇవాళ పదివేలు కావాలనుకుంటే వస్తాయి లేదా లక్ష రూపాయలు కావాలనుకుంటే వస్తాయి కానీ అవి చేతిలో మాత్రం నిలబడవు ఏదో విధంగా ఖర్చు అవటం అనేది జరుగుతుంది అయితే అదృష్టవశాత్తు ఆ ఖర్చు అభివృద్ధి కోసం పిల్లల డెవలప్మెంట్ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది లేకపోతే వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖర్చు అవుతాయి మొత్తం మీద మంచిగానే అవుతుంది కానీ ఎక్కడ డబ్బులు మాత్రం దుర్వినియోగపడే పరిస్థితి గోచరించట్లేదు వివాహాల శుభకార్యాల విషయంలో మీ ఆలోచనలు మీ అంచనాలు మీ వ్యూహం ఏదైతే ఉందో అది నిజమవుతుంది సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని వారాంతంలో సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పట్ల మీరు కోరుకున్నటువంటి మంచి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే విధంగా ఈ వారం గోచరిస్తుంది ఎవరికి కానటువంటి కొన్ని జటిలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ విషయంలో సానుకూలపడతాయి మీరు ఒక్కళ్ళే దాన్ని సాధించగలుగుతారు చాలా సంతోషం కలుగుతుంది పది మంది కంటే కూడాను మనమే అదృష్టవంతులం భగవంతుదయ మన మీద ఉంది అని చెప్పని చాలా సంతోషపడతారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని లేకపోతే పార్ట్ టైం వ్యాపారం చేయాలని తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది మంచి మిత్రవర్గాలు దొరుకుతారు వాళ్ళ సహాయ సహకారాలతోటి అందరూ సమిష్టిగా మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి విషయంలో కూడాను ఎవరో కూడా వెనక్కి లాగేవాళ్ళు విమర్శించేవాళ్ళు మనసు కష్టపెట్టే వాళ్ళు ఎదురవుతుంటారు ఆ సందర్భంలో మీరు డిప్రెషన్కు గురవుతారు ఉన్న పని పక్కన పెట్టి వాళ్ళ మాటలకి రెస్పాండ్ అవుతారు అది వద్దు వాళ్ళు ఏమైనా మాట్లాడుకొనివ్వండి మీ పని మీరు చేసుకోండి మీరు సాధించిన అభివృద్ధి చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు మాట్లాడడానికి కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమి ఉండదు ఆ విధంగా వాళ్ళకి గుణబాటం చెప్పండి ఏదైనా సరే విమర్శకులు ఏదైనా మాట్లాడితే దాన్ని అభివృద్ధితోటే సమాధానం చెప్పాలి కానీ వాళ్ళతో కొట్టాడి మాత్రం కాదని గుర్తుంచుకోండి మంచి ఫలితాలు మీరు ఈ వారం పొందగలుగుతారు అదేవిధంగా మీ చేతిలో ఉన్న సహాయాన్ని సహోదర సహోదరి వర్గానికి మిత్రులకు కూడాను అందజేస్తారు అందరినీ అందోయంతో ఆదుకునేటువంటి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటారు మానసికమైనటువంటి సంతోషం ఉల్లాసం కలిగే విధంగా కొన్ని మంచి కార్యక్రమాలు ఈ వారం జరుగుతాయి ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సభప్రాప్తిస్తాయి అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 విశాఖపట్నం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి బందువులతో కలిసేనటువంటి ఒక టీంని ఏర్పాటు చేస్తారు టీం ద్వారా మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మీరు వేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది అనువంశికంగా రావాల్సినటువంటి అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానివ్వండి లేకపోతే ఇతరత్ర స్థిరాస్తుల విషయంలో కానివ్వండి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితిగా గణగతులు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ప్రతి విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి నలుగురితో సంప్రదించి నిపుణుల సలహాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని మీరు ఆచరణలో పెడతారు తప్ప ఒంటే తుప్పోకటిగా మాత్రం వెళ్ళరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు కానీ మీకే అనిపిస్తుంది మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎక్కువగా ఉండటం వల్ల దెబ్బతింటాం కనుక మనం ఇతరుల సహకారం తీసుకొని మనం ముందుకెళ్ళాలి మితమైన ఆత్మవిశ్వాస పనికిరాదు అని మీకు మీరుగానే నిర్ణయించుకుంటారు సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది ఇంట్లో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రవర్గానికి బంధువర్గానికి అంతో ఇంతో సహాయం చేయగలుగుతారు ఎన్నిసార్లు సహాయం చేసినా కానీ కృతజ్ఞత లేని వ్యక్తులు ఉంటారు వాళ్ళ విషయంలో మీరు ఏమీ ఆలోచించవద్దు మీ యొక్క ప పద్ధతి ఏదైతే ఉందో దాన్నే కొనసాగించండి పది మందికి పెట్టడం అనేది అమృత యోగం ఆ యొక్క యోగాన్ని చెడగొట్టుకోవద్దు ఎవరి కోసమో దేనికోసమో ఎవరి మీదను అలిగి కోపం పెట్టుకొని మీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదులుకోవద్దు గతంలో ఏ పద్ధతిలో నడిచారో అదే పద్ధతిలో నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి విషయం ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త పడటం చాలా అవసరం అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ నూతన వాహనాన్ని నడిపే విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం అనేది చెప్పదగిన సూచన మీ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీ వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీ కార్డులు ఇలాంటి ఏవైతే ఉన్నాయో సెంటిమెంట్ వస్తువులు ముఖ్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చేదారిపోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని వెంట తీసుకెళ్ళేటైతే చాలా భద్రంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మీతో తెచ్చుకోండి మర్చిపోయే అవకాశం ఉంది చేజారిపోయే అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది వ్యవసాయ సంబంధమైన విషయాలు కానివ్వండి వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది ఏదో విధంగా ఎంత జటిలమైన సమస్య వచ్చినా కానీ దాన్ని అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కొన్ని సందర్భాల్లో ఇచ్చి కొన్ని పనులు చేయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి కూడా మీరు వెనుకంజ వేరు ఎంత డబ్బులు ఖర్చు సరే మన కార్యక్రమం మాత్రం పూర్తి కావాలి విజయవంతం కావాలి అనే దిశలో మీరు కష్టపడి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్టత ఇంకా ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి వారం అనుకూలంగా ఉంది చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నవి అవి ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాలు కానివ్వండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి అన్నీ కూడా బాగున్నాయి పది రూపాయలు వస్తాయని చెప్పి మీరు భావించే చోట పదిహేను రూపాయలు వస్తాయి లేకపోతే మీరు ఊహించిన పది రూపాయలైనా వస్తాయి మిగతా వాళ్ళకంటే మనం చాలా బెటర్గా ఉన్నాం అనేటువంటి భావన కలుగుతుంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి దేశంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం కానివ్వండి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వచ్చినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టకుండా కొంత పొదుపు చేయటం అనేది చాలా అవసరం అని చెప్పని గ్రహిస్తారు నూతనమైనటువంటి గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది అందుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు అవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి ఏమాత్రం సందేహం లేదు చాలా అనుకూలమైన ఫలితాలని వారాంతంలో మీరు సాధించుకోగలుగుతారు సంతాన సంబంధించిన విషయాలు అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు బంధువులతో గురించిన విషయాలు ఇవన్నీ సానుకూలంగానే ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలి మనం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని స్థానం ఉందని స్థాయి ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా పది మందికి కలిగే విధంగా మంచి సూచనలు చేస్తూ కాలం గడపాలని చెప్పని ఆ విధంగా ప్రజలను ఆకర్షించాలని మీరు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వార్తల్లోని వ్యక్తిగా ఉండిపోవాలని ప్రచారం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగానే గోచరిస్తుంది అదేవిధంగా ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడనే మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రమోషన్ అనేది లభిస్తుంది అందులో ఏమి సందేహం లేదు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి వృత్తి ఇప్పుడు సంతోషం కలిగించడం అనేది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలిస్తాయి సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు కూడాను మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఈ మిథున రాసి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది గేదెల పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజాల సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణం కానివ్వండి స్థలం కానివ్వండి పొలం కానివ్వండి కొనుగోలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన పురోగతి బాగుంటుంది అయితే మధ్య మధ్యలో సంతానం ధిక్కార ధోరణతోటి ఎదిరించి మాట్లాడే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది అలాంటి వాటిని పెద్దగా మీరు పట్టించుకోవద్దు మెల్లిగా చెప్పుకొని సంతానాన్ని ఒక దారికి తీసుకురావడం అనేది చాలా ముఖ్యమని చెప్పని గ్రహించండి ఆ విధంగా మీరు నడుచుకోండి అంతేగాని ఆవేశ కావేశాలతోటి మీరు సాధించేది ఏమీ ఉండదు అన్నీ కూడా మంచిగా చెప్పుకొని ఓ దారికి తెచ్చుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు కానివ్వండి అనుబంధ సంస్థలకు సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి అంత అనుకూలంగా ఉండవు మారినటువంటి దేశకాలం మన పరిస్థితుల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది కొంతమంది కస్టమర్ల దగ్గర మీకున్నటువంటి గుడ్బిల్లు దెబ్బతినే పరిస్థితిగా గోచరిస్తుంది దాన్ని కాపాడుకోవడానికి చాలా విధాలుగా మీరు శ్రమిస్తారు అదేవిధంగా రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి అధికారంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి కొన్ని విషయాలకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి టెండర్లు కానీ ఆర్డర్లు కానివ్వండి లైసెన్సులు కానివ్వండి ఇవన్నీ మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారనేటువంటి భరోసా మీకు కలుగుతుంది అనవసరమైన వ్యక్తుల చేతికి చిక్కి మోసపోవద్దు ఇలా మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతేకాకుండా వస్త్ర వ్యాపారం కానివ్వండి చిరత్ర టెక్సైజ్కి సంబంధించిన చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి ఫుడ్ కంటెంట్స్కి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడే పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ దారిలోనే నడుస్తారు మీదే సరైన దారి అని చెప్పని మీ శత్రువులకి తెలుసుకుంటారు ఎక్కడ కూడాను విమర్శలకు అవకాశం లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు చాలా అదృష్టంగా భావిస్తారు కొంతమంది మీ సలహాలు తీసుకునేందుకు మీ సలహాలు తీసుకొని బాగుపడ్డాం మేము ఇంత అయ్యాం అన్ని సమస్యలు తీరిపోయినాయి అని చెప్పేవాళ్ళు మీ దగ్గరకు వస్తారు మీతో చెప్తారు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ మాట వృద్ధించదు ఎందుకంటే పెరటి చెట్టు వైద్యం అన్నట్టు సామెతగా బయట వాళ్ళందరికీ మీ సలహాలు పనికి వస్తాయి వాళ్ళందరూ వృద్ధిలోకి వెళ్తారు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ సలహాలు నచ్చవు ఈ విషయంలో మీరు మానసికంగా పెద్దగా బాధపడకుండా దాన్ని లైట్గా తీసుకుని వదిలేయండి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఏది ఏమైనా మీరు చేసినటువంటి దాన పూజా కార్యక్రమాలు ఇతరత్ల మంచి పనులు తప్పకుండా మీకు మీ బిడ్డలకి ఉపయోగపడతాయి ఈ వారం పురోగమనంలో ఉంటుంది వారాంతంలో మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీ ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సుమరస్ వరకు ఈ వారం మిశ్రమ ఫల్జలు కొచేరుస్తున్నాయి వాటిలో ఎక్కువగా కొంచెం అనుకూలమైన ఫల్జలే అమంలో వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వపరమైన ఆటలని సాధించుకోగలుగుతారు విదేశాలు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ కష్టపడతారు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అయితే సామాజికంగా మారినటువంటి పరిస్థితుల వల్ల అందరి అందరిలాగానే మీరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా మీకంటూ ఇబ్బందులు ఏవి రావు సానుకూలమైన వాతావరణంలో సంతానం యొక్క పురోగతి కానివ్వండి కుటుంబ పురోగతి కానివ్వండి అన్నీ బాగుంటాయి వివాదాస్పదమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు ఏ వివాదాలతో మీరు పోరు అయినప్పటికీ వివాదాస్పదమైన విషయాల్లోకి మీ పేరు లాగబడుతుంది కొన్ని సందర్భాల్లో మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క సమాజంలో అందరూ మీద ఎందుకు బాగుపట్టారా అని చెప్పని బాధపడ్డట్టుగా మీ యొక్క మీ యొక్క మానసిక స్థితి తయారవుతుంది ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకపోయినా అంతా మంచిగా రాసబాట వెళ్తున్నా ఏదో రకమైనటువంటి విమర్శ రావటం అనేది మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది అలాంటి వాటిని పట్టించుకోకుండా మీదే శైలిలో పనితీరుని ప్రదర్శించి మంచి ఫలితాలను పొంది అందరినీ కాంచనాల్ని మీరు తలకెందు చేయగలుగుతారు మిమ్మల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని చెప్పి భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా విఫలమవుతారు మీరే విజయం సాధిస్తారు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా ముడిపడే పరిస్థితి గోచరిస్తుంది పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తోంది సానుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని స్వీకరిస్తారు మీకు ఇష్టమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలి శత్రువర్గానికి మనం దొరకకుండా ఉండాలి వాళ్ళ విమర్శలకు మనం అతీతంగా ఉండాలి అని శత్రువర్గం మీద ఎక్కువగా దృష్టి సారించి జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు ఎవరికి ఎలాంటి అపకారం కూడా ఉండదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే శత్రువర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడాను మీ పక్కన ఉన్న వ్యక్తులే దుర్మార్గులు అని చెప్పని మీరు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు నిజమైన శత్రువులు ఇక్కడే ఉన్నారని చెప్పని మీ పక్కనే ఉన్నారన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు కనుక ప్రతి విషయంలో కూడాను గోప్యత పాటించాలి ఏ విషయం కూడాను జీవిత భాగస్వామ్యంతో తప్ప మరెవరితో కూడాను చర్చించకూడదు అని చెప్పని కఠినమైన నిర్ణయం తీసుకుంటారు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాల చేతికి అందుకొచ్చే ప పరిస్థితి గోచరిస్తుంది ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అమలవుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం ఓమ్రమ శివాయ ఒత్తులతో కానీ తెల్లజిలేడి ఒత్తులతో కానీ ఓం నమో నారాయణ ఒత్తులతో కానీ పసుపు ఒత్తులతో కానీ ఎరుపు ఒత్తులతో కానీ దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి అదేవిధంగా లక్ష్మీ చందన పూజ చేసి అమ్మవారి దగ్గర లక్ష్మీ తామరవతలతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ విషయం ఒక సింహరాశి వారికే కాదు అందరికీ కూడా వర్తిస్తుంది ఈ రకంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోయి అష్టలక్ష్మి వైభోగం అనేది సంప్రాప్తిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఆ విషయాన్ని మేము ముందుకు ఉంచుతున్నాను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇవన్నీ పాటించండి ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దగ్గర ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మైదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి అంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కండరాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నగరంలో ఉన్నటువంటి గురు కారణం చేత చాలామంది కూడాను మీ దయాదక్షిణాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు ఆ సందర్భంగా కొంతమంది అనారోగ్యులైన వాళ్ళకి అపాత్రదానం కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పుడు కూడాను వాళ్ళలో మార్పు వస్తుందని చెప్పని మీరు భావిస్తారు మీ మీద గౌరవం పెరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు శత్రువర్గం అని తన వర్గం అని పరవర్గం అని లేకుండా అందరికీ సహాయం చేసే మీ తత్వం మీకు లాభిస్తుందని చెప్పి మీరు భావిస్తారు ఇందువల్ల శత్రువర్గం బలపడుతుంది మిత్రవర్గానికి ఏమన్నా శత్రువర్గానికి సహాయం చేశారనేటువంటి కోపం మీ మీద ఉంటుంది ఇద్దరు కూడా దూరం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఎవరికి సహాయం చేసినా కానీ పక్క వాళ్ళకి చెప్పద్దు ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళకి సహాయం చేయండి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉండదు మీకు సంబంధించినటువంటి విషయాల్లో సహాయపడటానికి అందుబాటులో ఉండటానికి మీ మిత్రులు బంధువర్గం రాజకీయ నాయకులు అధికారులు ఎప్పుడు కూడా మీకు అండలు ఉంటారు మీరు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మరవరు కృతజ్ఞత చూపించరు కొత్త గొప్పో కృతజ్ఞత చూపిస్తారు ఎవరో ఒకరిద్దరు దిక్కుమాలిన వాళ్ళు తప్ప అందరూ కూడా మీ మీ పట్ల అభిమానం కలిగి ఉంటారు మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీ ద్వారా ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోరు దేశకాలమాల పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలనే పద్ధతిలో మీరు కూడా కొన్ని మార్పులు తీసుకొని వస్తారు ఎవరిని పడితే వాళ్ళ డిగ్రీ తీసుకొని వాళ్ళని అందరం ఎక్కించే పరిస్థితి చేయరు శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకే పనులు అప్పచెపుతారు బంధువర్గం మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దూరంగా ఉంచుతారు కానీ బాధ్యతలు పనులు మాత్రం అప్పజెప్పరు ఈ వారు ప్రతిరోజు కూడాను సర్పదోషార చూర్ణంతో సర్వరక్ష చూడాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం నాగసు ధరించండి అదేవిధంగా దైవికమనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి దీనివల్ల అనేక రకాల అరిష్టాలు దాటుకోగలుగుతారు అన్ని రకాల దరిద్రాలు పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఆ దైవికమైనటువంటి పొడిని వాడి దాని దాని యొక్క ప్రశాంతత ఏ విధంగా ఉందో మీరు తెలుసుకొని మాకు తెలియజేయవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి ఇది ప్రజలకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో దేవతా మూలికలతోటి దేవతా వృక్షాల నుండి తీసినటువంటి మూలికలతోటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇందువల్ల చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఆ ధూపంతో వేస్తే చాలా మంచిది మీకు అందుబాటులో ఉంటే అష్టమూలిక తయారంతోటైనా ధూపం వేయచ్చు అందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కానీ అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి పొడి దీనివల్ల ఎంతగానో ఉపయోగాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదే విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పరిమిది వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోయినా ఏదో విధంగా దా లాక్కురాగలుగుతారు పెద్దలు గురువులు అని చెప్పి మీరు ఒకప్పుడు భావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది మీ విమర్శల్లో ఉన్నటువంటి నిజం ఎంత అని చెప్పని పరిశీలకులు భావించే పరిస్థితి గోచరిస్తోంది మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే ఇబ్బంది పడతారు కనుక ఓర్పుతోటి సంయమనం తోటి ప్రవర్తించడం అనేది చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారాల పరంగా నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి కాలం మంచి ఉద్యోగం దొరుకుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏ విధంగా అయినా మంచి పట్టు సాధించి అధికారం కలిగిన ఉద్యోగం సంపాదించాలని మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది నూటికి నూరు రూపాయలు ఫలిస్తుంది విశేషించి ఈ తులారాశి వారికి మంచి రోజులు రాబోతు రాయటానికి మరొక తారకాడ ఏంటంటే జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు శని వృషిక రాశి నుంచి మారి రాశిలోకి వెళ్తున్నాడు దాంతో తులారాశి వారికి ఉన్నటువంటి ఏలినాడు శని పోతుంది అందువల్ల మీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో అది మరింత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఏలినాడు సని పోతూ పోతూ మంచి కూడా చేసిపోతాడు ఆ విషయాన్ని శాస్త్రాల్లో ఖచ్చితంగా చెప్పారు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అంతిమం ఎవరి మాట వినరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు శుభకార్యాలు దరిపిస్తారు అయితే మంచి సంబంధం కుదిరిందని చెప్పని చాలామంది సంతోషిస్తారు మీ ఇంట్లో వాళ్ళు తప్ప వాళ్ళకి వాస్తవాలు అర్థం కావు నిజాల పనికి రావు పక్క వాళ్ళ మాటలు తప్ప మీ మాటలు వాళ్ళు వినిపించుకోరు ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ఎంతో ఓర్పుగా ఉండి వాళ్ళ చర్యల్ని భరించడం వాళ్ళ యొక్క ఆర్థిక బలాన్ని మోయటం ఇవన్నీ మీరు చేయగలుగుతారు అదే ఇంకోడైతే ఈ విధంగా చేస్తారా వీళ్ళ మాటకి విలువిస్తారా ఈ రకంగా ఖర్చు పెడతారా అనేటువంటి భావన కూడా మనసులో వస్తుంది ఎవరూ చేయలేనటువంటి పని నేను చేస్తున్నా వీళ్ళకి కృతజ్ఞత లేకుండా పోయిందనేటువంటి భావం మనసులో ఉంటుంది కానీ వాళ్ళ అమాయకత్వంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళని వదిలేయండి ఇంటి విషయాలని ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి మనసులో పెట్టుకోండి కన్ను ముక్కు కాలు చెయ్యి ఏది కాదనుకుంటాం ఏది పోగొట్టుకుంటాం ఏది పోగొట్టుకోలేం కనుక ఈ విషయంలో కూడాను మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి ఈ తులారాశివారు ప్రతిరోజు అష్టములిగా తైలంతో అరటి నార ఒత్తులతోటి అరటి నార ఒత్తులు ప్రత్యేకం అరటి నార ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోషుల నివారణ రచువన్నంతో స్నానం చేయండి అందులో సర్వరక్షాచూర్ణాన్ని కూడా కలపండి ఇటు సర్వ సర్పదోషాలన్నీ కూడాను మటుమాయమైపోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది గృహంలో ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీ లక్ష్మీసందనంతో కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీ తావర వత్తుల్ని పూజల్లో ఉపయోగించండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మానసికమైనటువంటి ప్రశాంతత కలుసుబాటు ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి ఉద్యోగపరంగా పురోగతి అన్నీ సంప్రాప్తిస్తాయి మానసికంగా ఒక ప్రశాంతత కలుగుతుంది అంటే పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు చేయలేని వాళ్ళకి మంచి ఫలితాలు రావడం కోసం మన మహర్షులు కనిపెట్టినటువంటి చిన్న చిన్న వాటివి ఈ లక్ష్మీ తామనవత్వంతో అమ్మవారికి దీపారాధన చేస్తే అష్టములు తోటి మంచి ఫలితాలు ఉంటాయి అదే మహాలక్ష్మి హోమము మహాలక్ష్మి యాగం చేయాలనుకోండి అందరూ చేయలేరు కనుక వాళ్ళన్ని వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది ఇవన్నీ మనందరి మేలు కోసమే మహర్షులు చెప్పారు ఈ వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఈ ఉసిగి రాసి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఏంటంటే శని జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ధనసు రాశిలో ప్రవేశిస్తున్నాడు అది ప్రామాణికమైన విషయం దుర్ఘణిత ద్వారా నిరూపితమైన విషయం నాసా వాళ్ళ సాఫ్ట్వేర్లో కూడా అదే విధంగా ఉంది నాసా వాళ్ళు కూడా అదే విధంగా పెట్టారు బిర్లా ప్రారట వాళ్ళు కూడా అదే పెట్టారు ఎక్కడైతే స్పష్టత ఉందో దాన్ని మనం గ్రహించాలి ఒక సిద్ధాంత్ గారు ఫిబ్రవరిలో శని మారుతున్నాడని చెప్పి పంచాంగంలో బూతులు రాశాడు ఆయన బూతులు అంటే ఏంటంటే అష్టమంలో శని పెట్టి వృషపు లగ్నం వేశాడు దీన్ని అందరూ ఉపయోగించుకోండి ఈ ముహూర్తాలు దివ్యమైన ముహూర్తాలు అని చెప్పి అని చెప్తున్నాడు ఆయన అష్టమంలో శని పెట్టి ఎవరూ కూడాను పెళ్లి చేరు ఆయన అడిగితే ఫిబ్రవరిలో మారుతున్నాడు శని జనవరిలో కాదు అని చెప్పని అంటున్నారు ప్రపంచం మొత్తానికి తెలుసు శని ఎక్కడి నుంచి అక్కడికి మారుతున్నాడు ఆయన మాత్రం శని మాత్రం ఫిబ్రవరిలోనే మారతాడు జనవరి ఇరవై మారట్లేదు అని చెప్పని చెబుతున్నారు ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఈ విషయాన్ని ఈ విధంగా నడిపదారులో జ్యోతిష్ శాస్త్రం యొక్క పరుగు తీస్తున్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం పరుగు పోతే పోయింది అలాంటి ముహూర్తాల వల్ల కొంపలు అంటుకుంటాయి జీవితాలు నాశనం అవుతాయి కాపురాలు నాశనం అవుతాయి పెళ్లిళ్ళు సరిగ్గా జరగవు అందుకని ఫిబ్రవరిలో ఎవరైనా ముహూర్తం పెడితే అది నలుగురికి చూపించి అందరూ అభిప్రాయం తీసుకొని మీరు వివాహం చేయండి అంతేగాని ఏ ఒక్కళ్ళ అభిప్రాయం కూడా అది ఫైనల్ అని చెప్పని మీరు అనుకోవద్దు ముహూర్తాల విషయంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది చాలామంది ఉత్సరాశి వారే ఈ విషయాన్ని గ్రహిస్తారేమో కాదు మీరందరికీ కూడా చెప్పి ఈ విషయాన్ని అలర్ట్ చేయాల్సినటువంటి సామాజిక బాధ్యత మీ మీద ఉంది ఈ రకమైనటువంటి శనిగ్రహ సంచారం గురించి కూడా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రపంచం అవునన్న విషయాన్ని కూడా కాదన్నట్టుగా చెప్తూ తమ స్వార్థం కోసం జేబులు నింపుకోవడం కోసం దొంగ ముహూర్తాలు పెడుతున్నటువంటి ఈ పరిస్థితి జ్యోతిష్ శాస్త్రానికి మా ఆయన అందుకని ఈ శాస్త్రంలో ఉండి ఈ శాస్త్రంలో ఒక నేను కూడా ఉన్నాను కనుక నేను కూడా సిగ్గుపడుతున్నానని మీ అందరికీ సవీనంగా మనం చేస్తున్నాను ఇక వృషిక రాశి వారి ఫలితాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విద్యా సంబంధమైన విషయాలు కళా సంబంధమైన విషయాలు సాంస్కృతిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది క్రీడల్లో విశేషంగా రాణిస్తారు అన్య భాషల్లో మీకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు వచ్చిన అవకాశాలని చక్కగా దొరకబుచ్చుకోగలుగుతారు మీకు మేలు చేసే విధంగా మార్చుకోగలుగుతారు సంతానం పురోగతి గురించి కొంత ఆందోళన ఉంటుంది జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకి మంచి మాట చెప్పి వాళ్ళొక మంచి దారిలో పెడతారు వాళ్ళ పురోగతి కూడా బాగానే ఉంటుంది భార్య ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం గోచరిస్తుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతావు అనేటువంటి నమ్మకం మీకే ఉంటుంది మనోధైర్యంతో వ్యవహరిస్తారు కానీ ఎక్కడైనా వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కానీ వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోరు మనోధైర్యమే మనకి కావాలి మనం నమ్ముకున్న దైవమే నడిపిస్తాడు అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు ఎదుటి వాళ్ళ సహాయం అడగటం అనేది మానేస్తారు ఎదుటి వాళ్ళ సహాయం తీసుకొని ఒక కార్యక్రమం చేసే బదులు అది ఉత్తమం ఉత్తమని చెప్పని మీరు భావిస్తారు మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు తల్లిదండ్రులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వమని మీరు పొరపాటు కూడా అడగరు అంటే మా ఇంట్లో ఉన్నాం కాబట్టి డబ్బులు డబ్బులు అడుగుతున్నావా అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు అంతేకాకుండా మీకు చేతికి వచ్చినటువంటి మంచి అవకాశం అంటే తక్కువ ధనంతో ఎక్కువ లాభం వచ్చే వ్యవహారం ఏదైతే ఉందో అందులో డబ్బులు పెట్టడానికి సమయానికి మీ దగ్గర డబ్బులు ఉండవు ఎవరన్నా స్నేహితులు కానీ ఇంట్లో పెద్దలు కానీ అడుగుదామంటే లేనిపోయినటువంటి మాటలు వాళ్ళతో పడాల్సి వస్తుంది అందుకని చెప్పి ఈ లాభం వద్దు ఈ అసైన్మెంట్ వద్దు మనకి శక్తి ఉన్న రోజునే మనం కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో ఆ మంచి అవకాశాన్ని మీరు వదిలేస్తారు చాలా విషయాల్లో పరుపతిష్టలకి ప్రాధాన్యత ఇస్తారు హుందాగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన కాలంగా ఉన్నప్పటికి కూడాను పైకి మాత్రం నవ్వుతూ అంతా బాగానే ఉంది అని చెప్పని మీరు అందరికీ కూడాను చెప్పడం అనేది జరుగుతుంది మనసులో ఉన్న విషయాల్ని భగవంతుడితో తప్ప మరెవరితోటి పాలు పంచుకోకూడదు అనేటువంటి మీ నిర్ణయం శ్లాఘనీయం అందువల్ల భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి మీరు కోరుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది అనేక రకాలైన మలుపులు తిరిగి చివరికి మీ చేతికి వస్తుంది కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది వివాహాది శుభకార్యాల్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు అందుకు సంబంధించిన తేదీలను కూడా నిర్ణయించుకుంటారు ఈ వృష్టికి రాశి వారికి ప్రతిరోజు నాగసిద్ధురాన్ని ధరించాలి సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయాలి లక్ష్మీ స్తందనంతో అమ్మవారికి పూజ చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సిద్ధగంధం అని చెప్పని ఒక విశిష్టమైన గంధం ఉంది ఆ గంధంతో ఈశ్వరుడికి కానీ ఏ దేవుడికైనా ఏ దేవతకైనా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అఖండమైనటువంటి సుఫలితాలు ఉంటాయి ఈ సిద్ధగంధం అనేటువంటిది సిద్ధింపజేసేటటువంటిది అంటే మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని సిద్ధింపజేస్తుంది కనుక నేను సిద్ధగంధం అని చెప్పనన్నారు మహాభారతంలో మహామౌలు ఈ యొక్క సిద్ధగంధంతో పూజ చేసిన విషయాలు సుగం సుగంధ గంధాక్షులతోటి పూజ చేసిన సంగతులు చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఇది ఈనాడు వచ్చింది కాదు అనాదిగా వస్తున్నటువంటి ఇలాంటి విషయాల్ని మనం పాటించడం వల్ల మంచి మేలు కలుగుతుందని చాలా స్పష్టంగా గ్రంథాల్లో చెప్పబడింది అదేవిధంగా మనం కూడా వీటిని ఉపయోగించుకొని మంచి ప్రయోజనాలు పొందవచ్చు కనుక ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను ఈ వృష్టి రాశి వారికి స్టఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు గాని బుధవారం నాడు గాని బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయానికి చాలా కష్టం మీద విజయం సాధించగలుగుతారు చాలా సులభంగా అయిపోయి పని కూడాను మీ దాకా వచ్చినప్పటికీ చాలా కఠినతరం అవుతుంది పరపతిని డబ్బుని ఉపయోగించి పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అవసరమైన సమయంలో సహాయం చేయకుండా మొహం మొహం తిప్పుకుంటారు సహాయ నిరాకరణ చేస్తారు అందుకు ఏంటి కారణాలనేది ఎంత ఆలోచించినా మీకు అర్థం కాదు వాళ్ళ ఉన్నతికి మీరు శ్రమించింది కష్టపడింది డబ్బులు పెట్టింది అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారా అనేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను మనుషులకే మనుషులకి మధ్య ఉన్నటువంటిది కేవలం వాణిజ్య సంబంధాలు తప్ప ఏ రకమైన ఆత్మీయ సంబంధాలు లేవనే విషయాన్ని గ్రహించుకుంటారు మానసికమైనటువంటి వేదన కలుగుతుంది అదేవిధంగా చనిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని వేధిస్తాయి మంచి జరిగినా వాళ్ళు గుర్తొస్తారు చెడు జరిగినా వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళు ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా వాళ్ళు సంతోషించేవాళ్ళు నాకు అండదండగా ఉండేవాళ్ళు కదా అనేటువంటి భావన మనసులో కదులుతుంది కానీ చేయగలిగింది ఏమీ లేదని ఒక నిట్టూర్పు విడిచి ఊరు ఊరుకోవడం తప్ప ఏమీ లేదని చెప్పని భావిస్తారు విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు వీటన్నిటికీ కూడాను ఏవో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కడ కూడాను మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళ గడపలకు వెళ్ళి వాళ్ళ సహాయం అడగటం అనేది చేయరు ఆ కారణం చేత ఇంట్లో వాళ్ళు మీ మీద వ్యతిరేక భావం పెంచుకుంటారు ఎవరిని అడగకపోతే ఎవరు మాత్రం సహాయం చేస్తారు మీరు ఎందుకని వీళ్ళు అడగట్లేదు అనేటువంటి ఒక భావన ఇంట్లో వాళ్ళలో కలుగుతుంది కానీ మీరు ఒకటే చెప్తారు వాళ్ళు సహాయం చేయదలుచుకుంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి తెలియవా వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి సహాయం చేయొచ్చు కదా లేకపోతే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశం లేదు మనం వెళ్ళి అడిగితే అభాస్పాలవుతాం ఉన్న పరుగు పోతుంది ఉన్నంతలో సర్దుకోట మంచిది అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఎదుటి వాళ్ళ మనసత్వాన్ని మీరు అంచనా వేసినంత కరెక్ట్గా ఇంట్లో వాళ్ళు అంచనా వేయలేకపోతారు అక్కడ వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ కాలచక్రమే మహాచక్రం ఇదే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ నీతి ఉందో ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడికి తప్పకుండా విజయం అనేది ఉంటుందనేటువంటి నమ్మకాన్ని మీరు ఏర్పరచుకుంటారు నడుస్తున్నటువంటి ఏలినాశనే కారణం చేత కొన్ని విషయాల్లో ఇబ్బందులు పట్టడం జరుగుతూ ఉంటుంది డబ్బులు వస్తాయి కానీ చేతుల్లో నిలవ్వు ఖర్చవుతాయి పొదుపు చేయడానికి అవకాశం ఉండదు అదేవిధంగా వ్యాపారం కూడా కొంత శబ్దతగా నడిచే పరిస్థితి గోచరిస్తుంది ఏం చేయాలనేది ఆలోచన చేస్తారు నూతన భాగస్వామును కలుపుకొని వ్యాపారం చేద్దామా లేకపోతే వేరే వ్యాపారానికి మారతామా ఇది చేస్తున్న దాంట్లో ఎదుగు బొదుగు లేకుండా ఉంది ఏం చేయాలి అనేటువంటి భావన మీలో కలుగుతుంది దానికి తగిన విధంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తెల్ల తెల్లజిల్లేని బొత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా లక్ష్మీ చందనంతో లక్ష్మీదేవిని పూజించండి మానసికమైనటువంటి నిండుతనం వస్తుంది కొంత కలుసుబాటు అనేది తప్పకుండా ఏర్పడుతుంది అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి కూడాను శుక్రవారం నాడు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీ తామర వస్తువులతోటి దీపారాధన అత్యంత శ్రేష్టమైంది అందుకని ఆ దీపారాధన చేయటం అనేది చాలా మంచిదని చెప్పని సూచిస్తున్నాను అంతేకాకుండా జన్మగ్రహ శాత కాలసర్పదోషం ఉన్న అపసమ్య కాలసర్పదోషం ఉన్నా సర్పకాల సర్పదోషం ఉన్న విషధార కాలసర్ప దోషం ఉన్న తక్షక కాలసర్పదోషం ఉన్న కర్కోటక కాల సర్పదోషం ఉన్నా పద్మకాల సర్పదోషం ఉన్న మహాపద్మకాల సర్పదోషం ఉన్న అనేక రకాల సర్ప దోషాలు అనేక రకాల సర్పదోషాలు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి తప్పుకోవడానికి ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో సున్నాన్ని కూడా మిశ్రితం చేసి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ ధనసరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు ఆర్థికపరమైన పరమైన విషయాల్లో ఉన్న లోటు ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకోగలుగుతారు మానవతా విలువలు ఎక్కువగా ఉన్న చోట మీరు కూడా అనురాగం పెంచుకోవడం అనేది జరుగుతుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి సేవా సంస్థలు కానివ్వండి మానసిక వైద్యులకు సంబంధించినటువంటి మానసిక రోగులకు సంబంధించినటువంటి ఆశ్రమాలు కానివ్వండి వృధాశ్రమాలు కానివ్వండి ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వీటికి నిధులు కూడా వస్తాయి మీరు చక్కగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయగలుగుతారు మీరు అనుకున్న ఆశయాల్లో ముందుకెళ్తున్నందుకు ఎంతో సంతోషపడతారు కానీ దీనిపైన విమర్శలు రావటం మీ మానసిక వేదన కారణమవుతుంది ఒకనొక పరిస్థితుల్లో ఇవన్నీ వదిలేద్దామా అని చెప్పని ఆలోచిస్తారు అయితే మీ అంతరాత్మ అందుకు అంగీకరించదు పోరాడుదాం పోరాడితే వచ్చేటట్టు నష్టమే ఉంది మహాభూతి ప్రారంభమవుతుంది అంతే కదా ఈ మనం మన మన జీవితంలో మనం మంచి పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు కఠినంగా ప్రవర్తించడం జరుగుతుంది అన్ని రకాలుగా మంచి ఫలితాలను సాధించి అందరి నోళ్లు ముగించగలుగుతారు అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా మంచి గొప్ప ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఒక అవార్డు కూడా మీరు పొందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఓ ముఖ్యమైన పదవికి రాజకీయంగా మీ పేరు సిఫారసు చేయబడుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు మీకు మీ ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు అధికార అధికారులు ఎవరైతే ఉన్నారో వాడు కొంత గొప్ప సహాయం చేయటం అనేది కూడా జరుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మకర వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో ఓం నమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయండి నాగసింధురాన్ని ధరించండి సిద్ధగంధంతో అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ సవ సకల దేవతలకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కనుక మీ ఇష్టదైవానికి సిద్ధగంధంతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా దొంగ స్వామీజుల మాటలని విని బాబాల మాట విని నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉంటామనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి పూజా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చాలా సమస్యలు తీరి మళ్ళీ దైనందిన జీవితంలో మామూలుగా రొటీన్ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి నూతనమైనటువంటి ఆస్తులను కానీ స్థలాలను కానీ ఇళ్లను కానీ కొనే ఆలోచన ఉంటుంది దానికోసం కొన్ని పరిశీలనలు చేస్తారు కొన్ని పరిశీలిస్తారు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు ఆ విషయం అలా నడుస్తూ ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి సంతానం యొక్క పురోగతి చాలా బాగుంది బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకం మీరు కలిగి ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి సంతానాన్ని చదివించేందుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు ఎంతో శ్రమపడి పగలనక రాత్రనక మానసిక ఒత్తిడితోటి శారీరకమైన ఒత్తిడితోటి కష్టపడి ఉద్యోగం చేస్తున్నా ఎక్కడైతే గుర్తింపు లేదో ఎక్కడైతే దొంగలకు ఆస్కారం ఉందో ఎక్కడైతే దొంగలకు సత్కారం జరుగుతుందో నిజమైనటువంటి వాళ్ళని గుర్తించరో అలాంటి చోటు నుంచి వెళ్ళిపోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు జేబులో రూపాయి లేకపోయినా సరే ఉద్యోగానికి తక్షణం రాజీనామా చేసి వేరే చోట ఉద్యోగాన్ని చేరగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు అందుకు తగిన పదవి అందుకు తగినటువంటి జీతం మీకు లభిస్తుంది భగవంతుడు నా ఎందున్నాడు అనేటువంటి ఒక భావన మీలో బలపడుతుంది ప్రతిరోజు ప్రతి విషయం గురించి ఎవరెవరు ఎన్ని రకాలుగా బాధపడుతున్నా ఎన్ని రకాలుగా మాట్లాడినా చెల్లించకుండా కాలమే సమాధానం చెప్తుంది అనేటువంటి పద్ధతిలో నడుచుకున్న మీకు కాలమే సరి అయినటువంటి మార్గం చూపించి ఎదుటి వాళ్ళని ఎదుటివాళ్ళకి పాఠం చెప్తుంది కాలచక్రం ఎప్పుడు కూడాను ఒకే రకంగా దాని భ్రమణం ఉండదు మారుతుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనేది వస్తుంది ఆ యొక్క రోజు కోసం మీరు ఎదురు చూస్తారు దాన్ని మీరు సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగినటువంటి ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరవళి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి అభిషేకం పూజ చేయటం లక్ష్మీ లక్ష్మీసందనంతో అమ్మవారిని పూజించడం అష్టములిగా తైలంతో అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం ప్రతిరోజు సర్పదోషుని నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైన పొడితోటి దూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నరదృష్టి దృష్టి అన్ని రకాల దరిద్రాలు దాంతో పోతాయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది దొంగ స్వామీజుల మాటలు విని దొంగబాబాల మాట విని మోసపోవద్దు మీరేదైనా ఒక పని చేయబే ముందు పెద్దవాళ్ళని నిపుణుల్ని కనుక్కొని వాళ్ళ సలహాలు తీసుకొని వాటిని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు దొరుకుతారు వాళ్ళతో నూతనమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకుంటారు భాగస్వాములు అందరూ కలిసి నూతన వ్యాపారాన్ని ఏర్పరచుకుంటారు మంచి ఫలితాలు ఆరంభంలోనే గోచరిస్తుంటాయి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆటలు ఇస్తామని చెప్పని ఇప్పటికే కొంతమంది వాగ్దానం చేయటం అనేది జరుగుతుంది ఏదేమైనా వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం ఏదో రకమైనటువంటి విధంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలే సాధించగలుగుతారు ప్రతికూలమైన వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ఏమీ అందులో సందేహం లేదు మనోధైర్యం కలిగి ఉండండి ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తేలంతో ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు నాగశ్వధురాన్ని ధరించడం సర్పదోష నివారసులతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా సిద్ధగంధంతో మీ ఇష్టదైవానికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికంగా అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధింపజేస్తుంది అదే సిద్ధగంధం అని చెప్పి అంటారు పెద్ద చెప్పిన ఈ విషయాన్ని మీ ఉపయోగార్థం మీ ముందుకు తెస్తున్నాను సూచిస్తున్నాను అదేవిధంగా ఈ కుంభరాశి వారికి లైట్ బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పరిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజ బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి మానసిక సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి నూతనమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఏ కూడంలో కూడాను ఎవరితోనూ మాటలు పిచ్చుకోకుండా మీరు జాగ్రత్తగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు కాని పనులు చేతకాని పనులు ఏవైతే ఉన్నాయో అవి వల్ల కాదు అని చెప్పని మీరు ప్రారంభంలోనే చెప్పేస్తారు నా శక్తి సామర్థ్యాలు ఇంతవరకే ఈ పని మాత్రం నేను చేయగలను అని చెబుతారు ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేయరు అక్కడ మీరు లాభపడతారు మీ వ్యక్తిత్వం మీ నిజాయితీ మీరు అబద్ధాలు చెప్పినటువంటి మీ తీరు అందరికీ నచ్చుతుంది మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగాలు తగినటువంటి జీతం కూడా లభిస్తుంది పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వివాహ సంబంధమైన విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది ఊహిస్తున్నటువంటి గొప్ప సంబంధం వస్తుంది అదేవిధంగా పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో కూడాను దిగులు తీరిపోతుంది వాళ్లకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి ఒక మానసికమైన ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ దైవం పక్కనుండి నడిపిస్తున్నాడు అనే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి ఎంతమంది ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా మీ ద్వారా ప్రయోజనం పొంది మర్చిపోయినట్టు నటించిన అవన్నీ ఏవి మీరు పట్టించుకోకుండా ఉండటం వల్ల దైవానుగ్రహం అనేది మీకు పక్కన నిలబడుతుంది మీరు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవే మీకు మీ సంతానానికి అండదండగా నిలుస్తాయి మానసికమైనటువంటి ధైర్యం సంతోష కలుగుతుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం తీరే పరిస్థితి లేదు నిర్మాణ రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతాయి ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు లభిస్తాయి ఈ మీనరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం రత్యం అష్టములుగా తైలంతో హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శనేశ్వర స్వామి వారి దగ్గర నలుపు ఒత్తులతోటి దే దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అష్టమూలికా గుగ్గిలంతో గృహంలో పొగవేయండి పీడ పోతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది వ్యాపార ప్రదేశంలో కూడా అష్టమూలికా గుగ్గిలంతో మీరు ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశి వారికి మరొక శుభవార్త రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఏడు నుంచి శని వృషిక రాశిలో నుంచి ధనసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మీనానికి అది దశమైంది అది కర్మస్థానం అని వృత్తిస్థానమని అని చెప్పని పేరు పైగా శనికది మిత్రక్షేత్రం ఆ కారణం చేత మీరు ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ రానటువంటి ఫలితం ఎంతో కష్టపడ్డా కానీ రానటువంటి డబ్బులు ప్రతి విషయంలోనూ పడుతున్నటువంటి శ్రమ తప్పితే దాని దగ్గర ఫలితం లేకపోవటం ప్రతి అవకాశం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం నిరుత్సాహపడటం డిప్రెషన్ రావటం ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ దెబ్బతో పోతాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసుకున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అంతకు రెట్టింపు ఫలితాలను వస్తాయి వల్ల మీరు కష్టపడాలే కానీ కానటువంటి పనంటూ ఏమీ ఉండదు విందులు వినోదాలు ఇవన్నీ మానేసి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకొని మీరు కష్టపడేట్లయితే మీరు కష్టపడ్డటువంటి ప్రతి నిమిషానికి కూడా మీరు ప్రతిఫలాన్ని పొందగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రకమైన యోగం సుమారు ఏడు సంవత్సరాల పాటు నడుస్తుంది ఈ ఏడు సంవత్సరాల పాటు కూడాను మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా తగినట్టు ఫలితం ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు విదేశాల్లో అవకాశాలు వస్తాయి విదేశీ ఉద్యోగాలు వస్తాయి స్థిరాస్తులు కొంటారు వివాహాలు చేయగలుగుతారు అన్ని రకాలుగా మీరు శ్రమ పడ్డ కొద్దీ మీరు దృష్టి పెట్టిన ప్రతి విషయం కూడా విజయవంతం అవుతుంది ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మరింత మంచి ఫలితాలు ఆ శనేశ్వర స్వామి వారు అనుగ్రహించడానికి ఆయనకు అనుగ్రహం సంపాదించడానికి అఘోర పార్పత్ర హోమం చేయించండి మంచి విజయాలు మీ ముంగిటికొస్తాయి మీరు ఈ ఏడు సంవత్సరాల్లో లైఫ్లో సెటిల్ అయిపోతారు వాటిల్లో ప్రారంభంలో ఉన్నటువంటి రెండున్నర సంవత్సరాలు ధనసు రాసులు వారు నడుస్తున్న రెండున్నర సంవత్సరాలు మరింత యోగప్రదంగా ఉంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మనోధైర్యాన్ని కలిగి ఉండండి అన్ని విషయాలు కూడాను సానుకూలపడతాయి శినేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానం ప్రామాణికంగా శుభద్రిది గంటల పంచాంగం శుభది ప్రతపంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి